హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రేమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఆఫర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం మనకి ఒక యాప్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా ఈ యాప్ ఉంటుంది. ఈ యాప్లో మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది. యాప్ నేమ్ వచ్చేసి యూసీ బ్రౌజర్. సింపుల్గా మీరు యూసీ బ్రౌజర్ని యూస్ చేసుకొని మీరు పేటీఎంకి సంబంధించి మొబైల్ రీఛార్జ్ కూపన్స్ని, డిటిహెచ్ కూపన్స్ని అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మీరు యాప్ని ఎవరికి రిఫర్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా మీరు దాంట్లో చిన్న చిన్న టాస్కులు ఉంటాయి, ఆ టాస్కులు కంప్లీట్ చేసుకొని మీరైతే ఆ కూపన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కూపన్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలి, వాటిని ఎలా అవీల్ చేసుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంతవరకు మీరు ఈ వీడియోని చివరికి చూడండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకైతే ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఆల్రెడీ యూసీ బ్రౌజర్ ఉన్నట్టయితే మీరు సింపుల్గా ఒకసారి ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఏమైనా అప్డేట్ వస్తే మీరు యూసీ బ్రౌజర్ని అప్డేట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు యూసీ బ్రౌజర్ని యూజ్ చేయకపోతే మీరు ప్లేస్టోర్ నుంచి యూసీ బ్రౌజర్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి మీరు ఇక్కడ నుంచి ఓపెన్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు డిజైర్డ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా బాటమ్ స్వైప్ చేసినట్టయితే మనకి ఇంగ్లీష్నే కనిపిస్తుంది. మీరు ఇంగ్లీష్ని ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్నీ మీరు అలో చేసేయండి సింపుల్గా. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న అగ్రీ అండ్ ఎంటరింగ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ ఇలా పర్మిషన్స్ అన్నీ మీరు ఇచ్చేసేయండి. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది యాప్. ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బాటమ్లో కనిపిస్తున్న 3 లైన్స్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మనకి టాప్లో యూజర్ సెంటర్ అని కనిపిస్తుంది. ఈసారి యూజర్ సెంటర్ని ఒకసారి మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇలా మీకు స్క్రీన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ 50 రూపీస్ అని చూపిస్తుంది. ఇక్కడ చెక్ఇన్ నౌ అని ఉంది. సింపుల్గా మీరు ఇక్కడ ఈ చెక్ఇన్ నౌని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇలా వస్తుంది ఇక్కడ ఇంటర్ఫేస్. ఇక్కడ బాటమ్లో కనిపిస్తున్న మీరు చెక్ఇన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు ఫేస్బుక్తో కానీ గూగుల్తో కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను సింపుల్గా ఇప్పుడు నా ఫేస్బుక్ యూస్ చేసి నేను లాగిన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాను. నేను ఆ ఫేస్బుక్తో లాగిన్ అయిపోతున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ చెక్ఇన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్గా మనం అసలు దీంట్లో ఎలా మనం ఎర్న్ చేసుకోవాలి కూపన్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఎర్న్ చేసిన కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. సింపుల్గా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఎర్న్ యూ కాయిన్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే అక్కడ డైలీ టాస్క్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలా టాస్క్లు మీరు కంప్లీట్ చేసి మీరు ఈ యూ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన యూ కాయిన్స్ యూస్ చేసుకుని మనమైతే పేటీఎంకి సంబంధించిన కూపన్స్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షేర్ ఫైల్ విత్ ఫ్రెండ్స్ అని కనిపిస్తుంది. ఏదైనా ఒక ఫైల్ని మీరు ఈ మీరు యూసీ బ్రౌజర్ యూస్ చేసుకొని మీ ఫ్రెండ్కి షేర్ చేస్తే మనకి 50 కాయిన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని ట్యాప్ చేసి చూద్దాం. ఒకసారి మీరు ట్యాప్ చేయగానే ఫ్రెండ్స్, మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ సెండ్ బటన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రిసీవ్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఖచ్చితంగా ఇది షెరిట్ లాగా పనిచేస్తుంది. సేమ్, మీరు ఇలా ఇక్కడ నుంచి ఫైల్ సెండ్ చేయాలంటే మీ ఫ్రెండ్ మొబైల్లో కూడా యూసీ బ్రౌజర్ ఉండాలి. మీరు సెండ్ చేసేయండి, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అలా ఏదో ఒక చిన్న ఫైల్ పంపించుకోండి, ఒక ఇమేజ్ కానీ ఒక MP3 సాంగ్ కానీ పంపించుకోండి. అలా పంపించి ఆ టాస్క్ కంప్లీట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ 50 కాయిన్స్ అనేది మనకు వచ్చేస్తాయి. అదేవిధంగా మీరు సెకండ్ టాస్క్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ రీడింగ్ న్యూస్ ఫర్ 6 మినిట్. ఆ యూసీ బ్రౌజర్లో మీరు 6 మినిట్స్ ఏమైనా న్యూస్ చదివినట్టయితే మీకు ఈ 30 కాయిన్స్ వస్తాయి. ఇలా 3 టైమ్స్ చేసుకోవచ్చు. తర్వాత మనకి షేర్ న్యూస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఏదైనా న్యూస్ నచ్చిందనుకోండి, అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా మీరు 15 కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు. ఇది కూడా మనం 3 టైమ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చేసి కూడా మనం మనీ ఇక్కడ కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు సింపుల్గా అక్కడ సర్చ్ బటన్లో మీకు అంటే మామూలుగా బ్రౌజర్లో మీరు ఏమైనా సర్చ్ చేసినా కూడా మనకి ఇలా కాయిన్స్ వస్తాయి. ఈ విధంగా అయితే మనం దీంట్లో డైలీ 200 నుంచి 300 వరకు కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. అలా వచ్చిన యూ కాయిన్స్ని యూస్ చేసి మనమైతే పేటీఎం వౌచర్స్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం దీంట్లో మనం టాస్క్ కంప్లీట్ చేసుకొని మనం కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాయిన్స్ యూజ్ చేసి మనం పేటీఎం వౌచర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దానికోసం ఇక్కడ కనిపిస్తున్న టాస్క్ బార్ దగ్గర, ఇక్కడ టాస్క్ దగ్గర నేను ఒకసారి బ్యాక్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయడం మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనమైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా పర్చేజ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బాటమ్కి స్వైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ మోర్ గిఫ్ట్ ఇన్ యూసీ కాయిన్ షాప్ అని కనిపిస్తుంది. ఒకసారి మీరు దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మనకి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నుంచి మనమైతే మన పేటీఎం వౌచర్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చేస్తే మనకి మన దగ్గర 200 రూపీస్ ఉంటాయి. 50 రూపీస్ డిటిహెచ్ కోడ్ని మనం కూపన్ని మనం వౌచర్ని పొందొచ్చు. నెక్స్ట్ మన దగ్గర 100 కాయిన్స్ ఉంటాయి. సింపుల్గా 25 రూపీస్ సంబంధించిన మన మొబైల్ రీఛార్జ్ కూపన్ని పొందొచ్చు. నెక్స్ట్ మన దగ్గర 400 కాయిన్స్ ఉన్నట్టయితే మనకి ఇక్కడ మూవీ వౌచర్ని పొందొచ్చు.
నెక్స్ట్ 350 కాయిన్స్ ఉన్నట్టయితే మనకి 50 రూపీస్ సంబంధించిన షాపింగ్ కూపన్ కూడా మనం అయితే పొందొచ్చు. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర 226 కాయిన్స్ ఉన్నాయి, దీన్ని యూస్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ రీఛార్జ్ కూపన్ అయితే నేను పర్చేజ్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ సింపుల్గా మీరు ఈ కూపన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఎక్స్చేంజ్ నెంబర్ కనిపిస్తుంది. సింపుల్గా మీరు ఈ ఎక్స్చేంజ్ నెంబర్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇలాంటి కోడ్ వస్తుంది, ఈ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ బటన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టు ఫ్రెండ్స్ మనకి ఇలాంటి కోడ్ వస్తుంటుంది. ఇప్పుడు ఈ కోడ్ని సింపుల్గా మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు మీ మొబైల్లో ఉన్న పేటీఎం ఓపెన్ చేసి అక్కడ నుంచి అయితే మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు మీ మొబైల్లో ఉన్న పేటీఎం ఓపెన్ చేసి ఏ నెంబర్కైనా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నా జియో నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్లాన్ కూడా బ్రౌజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ టిక్ చేస్తుంటే దీన్ని అన్టెక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నా ప్రొసీడ్ టు రీఛార్జ్ బటన్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హ్యావియా ప్రోమో కూడా కనిపిస్తుంది. హ్యావియా ప్రోమో కూడా మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు దాన్ని పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ అప్లైన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టు ఫ్రెండ్స్ మనకి సింపుల్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ సక్సెస్ యూ విల్ గెట్ 25 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ అని వస్తుంది. సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న మీరు ప్రొసీడ్ టు పేని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇక్కడ నుంచి మీ పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పేమెంట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఫ్రెండ్స్ మనమైతే సక్సెస్ఫుల్గా రీఛార్జ్ చేసాము. ఒకసారి నేను పేటీఎం ఓపెన్ చేసి మనకి క్యాష్ బ్యాక్ వచ్చిందని కూడా మీకు చూపిస్తాను. సింపుల్గా దానికోసం ఇక్కడ కనిపిస్తున్న పాస్బుక్ నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ పేటీఎం వ్యాలెట్ కనిపిస్తుంది. ఒకసారి ఈ పేటీఎం వ్యాలెట్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం 50 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసాము, మనకి 25 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి ప్రోమో కోడ్ కనిపిస్తుంది, యూసీ అని కనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మనమైతే యూసీ బ్రౌజర్లో రోజు కూడా చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేసుకొని మనమైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు వచ్చిన మనీని యూస్ చేసుకొని మనమైతే పేటీఎం సంబంధించిన ఇలాంటి మంచి మంచి వౌచర్స్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా అందరికీ ఉపయోగపడే వీడియోని మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.